కొత్త ప్రభాకర్ రెడ్డి, కొత్తగా పరిచయం అవసరం లేని పేరు, మెదక్ ఎంపీగా 2 సార్లు బ్యాక్ టు బ్యాక్ గెలిచిన వ్యక్తి, అలాంటి వ్యక్తి దుబ్బాకాలు ఎమ్మెల్యేగా ఎందుకు? ప్రస్తుత ఎమ్మెల్యే రఘునందన్ రావుకి చెక్క. ఏదేమైనా కొత్త ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా దుబ్బాకాలో పోటీకి కారణాలు, ఆ వ్యూహాలు, ప్రణాళికలు ఏంటో తెలుసుకుందాం. వరకు రఘునందన్ గారు దుబ్బాకా నుండి ఆయన చేస్తున్న విమర్శ ఏంటంటే, దుబ్బాకాకు రావాల్సిన నిధులన్నీ తీసుకుపోయి సిద్దిపేటలో పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఈయన కూడా మరి ఎలక్షన్లప్పుడు రకరకాలుగా మాట్లాడిండు, కేంద్రం నుంచి నిధులు తెస్తా, చేనేత కార్మికుల నిధులు తెస్తా. అయితే ఇప్పుడు ఖచ్చితంగా రఘునందన్ గారిని ఓడించబోతున్నారా మీరు? ఆయన మాకు అసలు పోటే కాదు కదా, ఆయన పోటీ అని వాళ్ళు చెప్పారు మీకు. మాటల మంత్రి కూడా పెద్ద బిరుదు పొందేందుకు, ప్రజలకు కావాల్సింది మాటలు కాదు కదా, చేతలు కావాలి కదా. మీరే ఒకవేళ గెలిస్తే దుబ్బాక నుండి మరి మీరేం అభివృద్ధి చేస్తారన్న? ఇప్పుడు మీ ఎమ్మెల్యేలు చాలా మంది టీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ లకు పోయారు, ఇప్పుడు కాంగ్రెస్ గాలి నడుస్తుంది, వచ్చేసారి మళ్ళీ మేమే వస్తామంటుంది. అంటే ఇదంతా మీ రాజకీయ వ్యూహం అనుకోవచ్చా? ఒక పార్టీని ఇష్టం వచ్చినప్పుడు లేపుతున్నారు, ఇంకో పార్టీని మేము లేపుడేంది? ప్రజలు వాడేస్తారు, ప్రజలు లేపుతారు. సరే, అంటే అదేం రాజకీయ వ్యూహం కాదు, మీరేం చేయలే అంటారు. టీఆర్ఎస్ పార్టీకి ఉన్న వ్యూహం అవసరమా? డెఫినెట్ గా మమ్మల్ని లేపేది ప్రజలు. సరే, మీ నోటి నుండి చెప్పండి, ఇప్పుడు ఏ 2 పార్టీల మధ్య పోటీ ఉంటుందంటారు? అంటే మీరు 100% రఘునందన్ కు చెక్ పెట్టడానికి వచ్చింది? నేను ఇందాకనే చెప్పినా, రఘునందన్ రావు గారు కేంద్రం నుంచి కానీ ఇంకా ఆయన సొంతంగా ఆయన చేసుకొచ్చింది ఏం లేదంట. ఢిల్లీకి వెళ్ళి డైరెక్ట్ నిధులు ఒక నియోజకవర్గం పేరు మీద ఒక ఎమ్మెల్యే తెచ్చే కాబిల్ ఎక్కడ ఉన్నదా? సరే, మీరే అంటున్నారు కాంగ్రెస్ హయాంలో అన్ని స్కామ్లే ఉన్నాయి, ఎక్కడ స్కీమ్స్ లేవని. మరి మీ పీరియడ్ లో కూడా స్కామ్స్ ప్రస్తావన? జీరో, జీరో స్కామ్లు. అంటే మీరు కూడా చాలా బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు, కావాలనే సీఎం కేసీఆర్ గారు. మా బాసే సీఎం, ఇప్పుడు కేసీఆర్ మా బాసు.